హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీగాగం కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో C20 ఫైనల్ ఇయర్స్ ఎవరైతే మొన్న ఎగ్జామ్స్ రాస్తున్నారో, అండ్ అంతకుముందు అక్టోబర్ నవంబర్లో కూడా కొంతమంది ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తుంటారు, అలాంటి నవంబరు అక్టోబర్లో రాసిన బ్యాక్లాగ్స్ ఏదైనా ఫిఫ్త్ సెమిస్టర్లో ఉన్నవాళ్ళు కానీ, ఇప్పుడు నిన్న రిజల్ట్స్ రిలీజ్ అయినాయి కదా ఫిఫ్త్ సెమిస్టర్, దాంట్లో ఎవరైనా బ్యాక్లాగ్స్ ఉన్నవాళ్ళు కానీ ఈ ఎగ్జామ్ రాసుకోవడానికి ఎలిజిబుల్. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అన్న, ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి. అంటే ఈ C20 ఇన్స్టెంట్ సప్లై రాయడానికి ఎవరు ఎలిజిబుల్ అనేది, అంటే ఓన్లీ 21 పిన్ నెంబర్ ఉంటుంది కదా, 21 పిన్ నెంబర్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అన్నమాట. మీ పిన్ నెంబరు 21తో స్టార్ట్ అయ్యాలి. అంటే మన ఫైనల్ ఇయర్ ఎవరైతే ఇప్పుడు పాస్ అవుట్, అంతేగాని అంతకుముందు 20 ఉన్న వాళ్ళు ఈ ఎగ్జామ్కి నాట్ ఎలిజిబుల్. ఓన్లీ 21 పిన్ నెంబర్. 2021లో ఎవరైతే డిప్లొమా జాయిన్ అయ్యారో వాళ్ళు ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉంటారు కాబట్టి వాళ్ళు మాత్రమే ఈ ఫిఫ్త్ సెమిస్టర్ ఇన్స్టెంట్ సప్లైకి వాళ్ళు ఎలిజిబుల్. మళ్ళీ వీళ్ళల్లో కూడా ఇంకొక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి, మీరైనా సరే ఓన్లీ ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ మాత్రమే రాసుకోవడానికి పర్మిషన్ ఉంది, కానీ ఒకవేళ మీకు కానీ ఫస్ట్ ఇయర్ కానీ థర్డ్ ఫోర్త్ ఉంటే మీరు రాసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు. ఇప్పుడు ఇన్స్టెంట్ సప్లై అంటే అది కేవలం ఫిఫ్త్ సెమిస్టర్ సబ్జెక్ట్స్ ఏదన్నా బ్యాక్లాగ్ ఉంటే మాత్రమే పెడతారు, కానీ ఫస్ట్ ఇయర్లో బ్యాక్లాగ్స్ సెకండ్ ఇయర్లో బ్యాక్లాగ్స్ అలా ఉంటే దీనికి సంబంధం లేదు. ఇన్స్టెంట్ అనేది ఓన్లీ ఫర్ ఫిఫ్త్ సెమిస్టర్ రాయడానికి, అది కూడా ఎవరైతే ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నారో ఆ స్టూడెంట్స్ మాత్రమే, అంతేగాని లాస్ట్ ఇయర్ బాస్డ్ అవుట్ బ్యాచ్ కాదు, 21 పిన్ నెంబర్ ఉన్న వాళ్ళు మాత్రమే. ఇది క్లియరా? నెక్స్ట్ దీనికి సంబంధించి ఎగ్జామ్ ఫీజ్ మీరు ఆన్లైన్ పేమెంట్ చేయాలి, ఆ ఫీజ్ ఎంత పే చేయాలి అనేది కూడా ఇక్కడ డీటెయిల్స్ చూడండి నోటిఫికేషన్లో. కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, కమెన్స్మెంట్ ఆఫ్ ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్, డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజ్ త్రూ ఆన్లైన్, ఇక్కడ చూడండి 7వ తారీఖు నుంచి ఫీజ్ పేమెంట్, లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది చూడండి 11వ తారీఖు ఉంది, అండ్ విత్ ఫైన్ అది, విత్ ఫైన్ వచ్చి 12వ తారీఖు, ఒకవేళ ఇంకా లేట్ చేస్తే 13వ తారీఖు వరకు కూడా విత్ తాత్కాల అమౌంట్తో కట్టచ్చు. ఫైన్ అయితే 600 పడుతుంది, తత్కాల అమౌంట్ అయితే ఇంకా 3000 ఎక్స్ట్రా. ఇదంతా ఎందుకు, ఈ రెండు పక్కన పెట్టేసండి, మీకు టైం ఉంది కదా, ముందుగానే మనం వీడియో చేసి చెప్తున్నాము, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి 11వ తారీఖు లోపల ఫీజు పేమెంట్ అనేది చేయమని చెప్పండి. వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా ఫీజు పేమెంట్ అయితే చేయండి. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఉంది, మెయిన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది చూడమ్మా, ఇది ఎగ్జామ్ డేట్ ఇప్పుడు ఉంది కదా, ఎగ్జామ్ డేటు ఈ మంత్ 25th ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఇంకొక విషయం, టైం టేబుల్ కూడా రిలీజ్ అయిపోయింది, ఆ టైం టేబుల్ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎగ్జామ్ టైం టేబుల్ కూడా రిలీజ్ చేశారు, 25th నుంచి మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. ఇది ఓన్లీ ఫిఫ్త్ సెమిస్టర్ సబ్జెక్ట్స్ మాత్రమే, అది కూడా 21 పిన్ నెంబర్. ఎవరైతే ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది ఎగ్జామ్ ఫీజ్ పేమెంట్ అనేది ఎలిజిబుల్. ఒకవేళ ఫీజ్ లాస్ట్ ఇయర్ పాస్డ్ అవుట్ బ్యాచ్ ఎవరైనా ఫీజ్ పేమెంట్ చేస్తూ ఉంది కదా పే చేసేస్తే మీకు ఆ అమౌంట్ వెనక్కి రాదు, ఓకేనా? మీరు కట్టకూడదు మామూలుగా. ఒకవేళ ఎవరైనా 20 పిన్ నెంబర్ ఉండే వాళ్ళు ఎవరైనా 20 బ్యాచ్ 2020 బ్యాచ్ ఎవరైనా ఫీజ్ పేమెంట్ ఓపెన్ చేస్తే చూపిస్తూ ఉంది కదా కట్టేసి అనుకో, మీకైతే ఎగ్జామ్కి అయితే మిమ్మల్ని అలో చేయరు, మీరు కట్టకూడదు. ఇక్కడ పైన ఇన్స్ట్రక్షన్స్లో కూడా వాళ్ళు నీట్గా ఇచ్చినారు, చదివి మీరు ఫీజు పే చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చిన చూడండి, క్యాండిడేట్స్ ఆఫ్ దోస్ హూ స్టడీడ్ ఫైనల్ సెమిస్టర్ డ్యూరింగ్ ది అకాడమిక్ ఇయర్ 23-24, ఎవరైతే ఫైనల్ ఇయర్ చదివినారో 23-24 ఇయర్లో వాళ్ళు మాత్రమే, అంటే స్టార్టింగ్ విత్ 21తో స్టార్ట్ అయ్యే వాళ్ళు మాత్రమే. ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నా సరే, 5 ఉన్నా 4 ఉన్నా 3 ఉన్నా అలా ఏం కండిషన్ ఏం లేదు, ఎన్ని ఉన్నా రాయొచ్చు. క్యాండిడేట్స్ దోస్ హూ ఆర్ అండర్ వెంట్ అండ్ కంప్లీట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్, ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీంట్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏం కావాలంటే టైం టేబుల్ కూడా రిలీజ్ చేశా అని చెప్పినాను, ఆ టైం టేబుల్ చూద్దాం. ఎగ్జామ్ టైం టేబుల్
ఇంకోటి మెయిన్ థింగ్ ఎగ్జామ్ టైం టేబుల్ కంటే ముందు ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి కూడా చెప్పాలి నేను మీకు. అంటే మీరు ఎక్కడైనా చదవండి, కానీ ఎగ్జామ్ అయితే కొన్ని సెంటర్స్లో మాత్రమే పర్మిషన్ ఇచ్చినారు. అవి ఏ సెంటర్స్ ఉంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఉన్నాడు చూడండి. శ్రీకాకుళం గవర్నమెంట్ పాలిటెక్నిక్, విజయనగరం, విశాఖపట్నం, ఇది లిస్ట్ రైట్ సైడ్ ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంది చూడండి. ఇది డిస్టిక్ ఆ డిస్టిక్లో ఎగ్జామ్ సెంటర్స్. ఆ విధంగా ఇక్కడ మొత్తం లిస్టు ఎన్ని ఇచ్చినాడంటే ఈస్ట్ గోదావరిలో 2 కాలేజెస్, వెస్ట్ గోదావరిలో 1 కాలేజు, కృష్ణా డిస్టిక్లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ తాడేపల్లిగూడెం, నెక్స్ట్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణాలో విజయవాడ ధనయకుల ఇన్స్టిట్యూట్ 2 ఇచ్చినారు, గుంటూరులో MBTS, ప్రకాశంలో 1, నెల్లూరులో 1, అనంతపురం 1, చిత్తూరులో గవర్నమెంట్ ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్, కర్నూలులో నంద్యాల గవర్నమెంట్ పాలిటెక్నిక్, కడపలో GPW కడప. మీరు ఎక్కడన్నా చదవనండి, కానీ ఎగ్జామ్ సెంటర్స్ మాత్రము ఇవే అన్నమాట. ఈ సెంటర్స్లో మాత్రమే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. బేస్డ్ ఆన్ ది మీరు చదివిన కాలేజీని బట్టి ఎగ్జామ్ సెంటర్ కూడా వాళ్ళు డిసైడ్ చేస్తారు, నో ప్రాబ్లం. అండ్ ఇంకొక విషయం మనమేది టైం టేబుల్ చూపించాలి నేను, ఇంకా డాక్యుమెంట్స్ టైం టేబుల్, దిస్ ఈస్ ది టైం టేబుల్. మీరు ఒక్కొక్క బ్రాంచ్కి మీ టైమింగ్ చెక్ చేసుకోండి. ఇక్కడ 5th సెమిస్టర్ వాళ్ళ మార్నింగ్ 9:30 to 12:30, ఆఫ్టర్నూన్ 2 to 5, అంటే ఒకే రోజు 2 ఎగ్జామ్ ఉంటాయి, మార్నింగ్ ఒక ఎగ్జాము, ఆఫ్టర్నూన్ ఒక ఎగ్జామ్. ఇది ఆటోమొబైల్ వాళ్ళది, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సివిల్ వాళ్ళది. ఇక్కడ మార్నింగ్ 9:30 to 12:30, సిమిలర్లీ సేమ్ డే ఆఫ్టర్నూన్, అంటే 5:01 మార్నింగ్ ఉంటే 5:02 ఆఫ్టర్నూన్, 5:03 నెక్స్ట్ డే మార్నింగ్, 5:04 అలా. మీకు సబ్జెక్ట్ కోడ్ వైజ్గానే ఎగ్జామ్స్ అనేది వాళ్ళు ఇచ్చినారు కాబట్టి నో ప్రాబ్లం. మీరు ఏ బ్రాంచ్ అయితే ఉంటారో ఆ బ్రాంచ్ టైం టేబుల్ అనేది ఇక్కడ చూసుకోండి. ఒకవేళ మీకు ఈ PDF కావాలి అనేసి అంటే మనకి ప్లేస్టోర్లో శ్రీ గగన డిజిటల్ క్లాస్ రూమ్ అని ఉంటుంది, అక్కడ ఫ్రీ స్టడీ మెటీరియల్లో ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనం పెట్టుండం, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ కావాలంటే చేసుకోవచ్చు ఈ PDF డీటెయిల్స్. లేదు అంటే నేను ఇక్కడ స్క్రోల్ చేస్తాను కదా, ఈ స్క్రోలింగ్లో మీరు స్క్రీన్ షాట్ అన్నది తీసుకోండి, లేదా SBTT సైట్లో కూడా పెట్టుంటారు. అండ్ మెయిన్ ఏమంటే ఇంకొక విషయం మీకు చెప్పాలి, ఇన్స్టెంట్ సప్లిమెంట్ అనేది కొద్దిగా లిబరల్గా ఉంటుంది కాబట్టి కరెక్షన్ అనేది మీరు కొద్దిగా ఒక 20 మార్క్స్ ట్రై చేసినా కూడా 28 ఈజీగా వచ్చేస్తాయి, ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దండి. ఎందుకంటే ఇన్స్టెంట్ సప్లై కాబట్టి కొద్దిగా మరి అంత స్ట్రిక్ట్గా ఉండదు కాబట్టి మీరు ఈజీగా పాస్ అయ్యడానికి ఛాన్సెస్ అయితే ఉంటామా. ఓకే, ఆల్ ది బెస్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను మీకు డౌట్స్ ఏదైనా ఉంటే క్లారిఫై చేస్తాను. అండ్ ఇంకొక ఒకవేళ మీకు ఏదైనా టఫ్ సబ్జెక్ట్స్ ఏదైనా ఉంటే 5th సెమిస్టర్లో మీకు కోచింగ్ కావాలంటే, ఇప్పుడు మనము బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేసినాం ఇన్స్టెంట్ సప్లై బ్యాచ్ ఇన్స్టిట్యూట్లో, మీరు ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా కూడా మీరు మీకు ఎలా కన్వీనియంట్ అంటే అలా రావచ్చు.